స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వెనుకొండి బాగా సపోర్ట్ చేసిన మీడియాకి, ప్రెస్కి, అందరికి పేరు పేరున, ఎందుకంటే నాకు చాలామంది తెలిసిన బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. సేమ్ టైం నా సినిమాని ఇంత మంచి హిట్ చేసి ఇంత మంచి కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన 25 సినిమా దాకా ప్రతి సినిమా నుంచి అంటే డైరెక్టర్ మన నా ఫ్యాన్స్ కానీ వాళ్ళంతా నాకు తోడుగా ఉండి వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ సినిమా ఒప్పుకున్నందుకు చేయటానికి రాధామోహన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో సినిమా స్టార్టింగ్లో కథ చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా మాట మీద నిలబడి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటా, ప్రతిది అంటే ఇంకొకరి మీద వదిలేయకుండా ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యూ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం నాకు ఈ కథ తీసుకొచ్చిన ఫస్ట్ నా దగ్గర తీసుకొచ్చిన ప్రసాద్ గారికి, ప్రసాద్ మురళి గారికి, రమేష్ రెడ్డి గారికి, ఎందుకంటే ఒక మంచి కథ ఇది, డెఫినెట్గా ఒక మంచి మెసేజ్ అంటే కమర్షియల్ సినిమాలు చేస్తుంది దాంట్లో కూడా ఒక ఏదో ఒక మెసేజ్ మనం ఇవ్వడానికి ట్రై చేస్తే దొరికినప్పుడు చాలా తక్కువ దొరుకుతాయి అట్లాంటి కథలు, అట్లాంటి కథలో ఉంది. ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొచ్చి చాలా థ్యాంక్ యూ సార్. అట్ ద సేమ్ టైం నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా అయిపోయేదాకా మీరు నాకు వెనకే ఉండి బాగా సపోర్ట్ చేస్తూ ఇంత సినిమా ఇంత బాగా రావడానికి మీరు చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకు నన్ను చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం ఈ కథ తీసుకొచ్చేసిన డైరెక్టర్ చక్రికి ఫస్ట్ డైరెక్షన్ అయినా కూడా బాగా చేసి కథను బాగా ప్రజెంట్ చేశాడు, థ్యాంక్ యూ చక్రి. అట్ ద సేమ్ టైం భాస్కర్ పట్ల గారు ఎందుకంటే ఈ సాంగ్స్ కానీ మొత్తం మ్యూజిక్ చాలా హెల్ప్ చేశారు. అంటే మామూలుగా అందరూ ఏంటంటే ఒక లిరిక్ రాసేసి చేసి నా పని అయిపోయిన వెళ్ళిపోతారు, కానీ ఆయన అట్లా కాకుండా తన సినిమా అనుకొని దగ్గరుండి లాస్ట్ దాకా చాలా సపోర్టివ్గా ఉండే టీంకి చాలా చాలా థ్యాంక్ యూ సార్. రమేష్ రెడ్డి గారికి ప్లస్ డైలాగ్స్ కానీ, శ్రీకాంత్ అనే కుర్రోడ్కి, ఇంకా ఇందాక చెప్పారు ఫస్ట్ కూర్చున్నారు వాళ్ళు నాకు తెలియదు, మధు వాళ్ళు నాకు తెలియదు, కలవలేదు నేను, బట్ శ్రీకాంత్ రమేష్ రెడ్డి గారు కూర్చున్నారు ఫస్ట్ నుంచి డైలాగ్స్ అని. ఈరోజు థియేటర్లో అంత క్లాప్స్ పడుతున్నాయి అంటే వాళ్ళు రాసిన డైలాగ్స్ వల్లనే అండి, చాలా థ్యాంక్ యూ. ఎందుకు ఎంత రాయిపోతే నేను చెప్పలేను, బట్ ఎందైనా లాస్ట్ కోర్ట్ సీన్ కానీ సెకండ్ హాఫ్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సేమ్ నాకు ఈ సినిమాకి వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్ వెంకట్ కానీ, మన రవివర్మ కానీ, వీళ్ళందరూ చాలా బాగా చేశారు, ఫైట్స్ చాలా బాగా వచ్చినాయి, చాలా ప్లస్ పాయింట్ అయినాయి మొత్తం సినిమాకి. మిగతా టెక్నీషియన్ అందరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ సినిమాకి అందరు కష్టపడ్డారు ప్రతి ఒక్కరు. ది క్రెడిట్ హ్యాస్ టు గో టు ఆల్ దోస్ పీపుల్. ఈ సినిమా, ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఈ సినిమా చూడడం వల్ల తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది మంచి సినిమా, దాంట్లో బట్టి గ్యారంటీగా నేను చెప్తాను, చూడడం వల్ల తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఆల్ ది పీపుల్. థ్యాంక్ యూ డెడికేటెడ్ యాక్టర్స్ అండ్ ఈవెన్ షూ గో టు ది బాలీవుడ్ ఆల్సో. థ్యాంక్ యూ.